జర లేదు కొంచెం అడ్డు ఈరోజు చాలా సంతోషం. మన పాలమూరు ముద్దుపేట రాష్ట్ర పదవి చేపట్టిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక దశాదిశ మారుతా ఉంది. ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేక అభిమానులంతా కూడా
పెద్ద ఎత్తున ఆయన బర్త్డే ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ గర్వంగా చెప్పుకోవడానికి ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ పాలమూరు బిడ్డగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ పదవిలో కొనసాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఏ ఆటంకాలు లేకుండా ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దాదాపు 100 మంది రోగులకు అందరూ కూడా పండ్లు బ్రెడ్ అన్ని కూడా వారికి పంపిణీ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం వారికి వారి పేరు మీద అభిషేకం చేయబోతా ఉన్నాను. ఏదేమైనా ఈ రాష్ట్రానికి పట్టిన పదేళ్ళు పట్టిన పీడ వదిలింది, శని వదిలింది, దళితం వదిలింది కాబట్టి ఇంకా అష్ట కష్టాల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించడానికి దానికి తగ్గ శక్తి ఇవాళ కొందరు కావు కావు అని కావు పేకలు వేస్తూ ఉన్నారు, కాక అరుపులు అరుస్తూ ఉన్నారు. ఎలా పూటుగాలలాక ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని అధోగతాలు చేసి ఇవాళ సత్యహరిచంద్ర మాటలు మాట్లాడుతున్నారు, సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ అన్ని తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండడానికి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి కాబట్టి మేమందరం కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలం అందరం కూడా ఏం ఆశించకుండా ఏమి ఇబ్బందులు పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అన్ని సామాజిక వర్గాల అన్ని రంగాలను కూడా ఇవాళ విద్య ఆర్థిక రాజకీయంగా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోవడానికి వారు వెంట తప్పకుండా ఉంటాం. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం, ఎన్ని నష్టాలైనా పూరించుకుంటాం, ఎక్కడ లొంగకుండా ఈ రాష్ట్రంలో ముందుగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధులైన ముఖ్యమంత్రికి అన్ని విధాలు సహకరించాలి భగవంతుడు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా సహకరిస్తాడు, ఎమ్మెల్యేలు కూడా సహకరిస్తున్నారు. మీరు ఏదన్నా మాట్లాడినట్టు చూడు శీను మీరు అడ్డం రాకండి. వెంకటేశ్వర ఒక గొట్టు తాండూరు సార్ 25 ఇయర్స్ అయింది కొడుకు మాట్లాడాలి. 25 సంవత్సరాల నుంచి ఏంటని మేము ఎంత కన్స్యూమింగ్ చేసినా కానీ అటువంటి వల్ల భవిష్యత్తు చాలా ఘోరంగా అనుకుంటుండేమో కానీ అందరికిచ్చారా సర్పం ఇచ్చేసి అందరికి అక్కడ ఇచ్చేసాడు కానీ అప్పుడు ఈరోజు చాలా సంతోషం. ఆర్టీసీ కాలనీ అనుకోండి, అయ్యప్ప కాలనీ అనుకోండి, నవోదయ వృద్ధాశ్రమం నడుపుతున్న రంగారెడ్డి అన్న గారికి మరి అన్ని వసతులతోని ఏమి ఇబ్బంది లేకుండా
కన్న కుటుంబం లాగా కన్న బిడ్డలను కూడా చూసినట్టుగా ఈ ఆశ్రమం నడపడం అంటే ఆశమాష కాదు, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు నేను కూడా ఎన్నోసార్లు ఇక్కడ రావడం రంగారెడ్డి అన్నను ఏమన్నా ఆశ్రమానికి ఏమన్నా వసతుల లోపం లోటు ఉంటే చెప్పండి అన్నాను అంటే వారు ఏదైనా అవసరం ఉన్నది ఉంటే నేను చెప్తాడు. కాబట్టి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నా అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళేది బర్త్డే సందర్భంగా అమ్మలతో పాలు పంచుకోవాలి, అమ్మలను కలవాలి, వాళ్ళకి ఇష్టమైన పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో బ్రెడ్ పండ్లు అన్ని రకాల పండ్లు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ప్రవీణ్ గారు కూడా వారికి తగ్గట్టుగా సారీస్ మంచి సారీస్ కూడా వాళ్ళకి ఇష్టం ఏ విధంగా దీపావళి పండుగ సందర్భం కూడా మంచి సారీస్ వాళ్ళు నచ్చే విధమైన సారీస్ తెచ్చుకోవడం కూడా జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదేమైనా కూడా ఏ తల్లి కన్న బిడ్డనో రంగన్న ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నాడంటే ఇవాళ మనం అందరము లాభాపేక్ష ఏది లాభం ఉంటే ఆ పని చేయబోతూ ఉంటాం, పరుగులెత్తుతూ ఉంటాం. వారు ఎన్నుకున్నది శేష జీవితంలో వృద్ధులను చేరదీసి ఇంత మంచి కార్యక్రమాన్ని సేవ చేస్తున్నంటే మరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నట్టే వారు. కాబట్టి వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలి, వారి కుటుంబం చల్లగా ఉండాలి, మా అమ్మలు కూడా అందరు చల్లగా ఉండాలి. ఆ భగవంతుడు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, రంగారెడ్డి అన్న ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా భగవంతుడు ఒక చూపు చూడాలని కూడా ఇంకా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ వారు అన్నారు ఈ అన్న ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ బర్త్డే సందర్భంగా మేమేదన్నా సమర్పించుకోవాలి, ఈ సేవలో పాల్గొనాలని చెప్తే వారు ఏదో కొద్దిగంతా చెప్పింది, ఏదో వృత్తభక్తిగా చెప్తే నేను నా జీతంలోకెళ్ళి కూడా అసెంబ్లీ జీతంలోకెళ్ళి కూడా ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతంలోకెళ్ళి 50,000 రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో వాళ్ళు నిజంగా ఏదైనా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండే విధంగా నేను వారికి నిజంగా ఇది మంచి కార్యక్రమం కాబట్టి వారికి అండగా ఉంటాం. వారు ఏమైనా సేవ